సాంటా క్లాస్ కథ. ఉత్తర ధ్రువం వైపు ఒక ముసలివాడు ఉంటూ ఉండేవాడు. అతని పేరు నికోలస్. పిల్లల సంతోషం చూసి నికోలస్ చాలా చాలా ఆనందపడేవాడు. అందుకే అతను పిల్లల కోసం చిన్న చిన్న ముద్దొచ్చే బొమ్మలు చేస్తూ వాళ్ళకిచ్చేవాడు. పద, ఈ బొమ్మల్ని పిల్లలకి ఇచ్చేద్దాం. నికోలస్కి బహుమతులు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన బొమ్మలు చేసి పార్కులో ఆడుకునే పిల్లలకి ఇవ్వడానికి వెళుతూ ఉండేవాడు. అదిగో చూడు, అంకుల్ వచ్చేశారు. తీసుకోండి పిల్లలు, ఇది నీకు, ఇది నీకు, ఇంకా ఇది నీకు. థ్యాంక్ యూ అంకుల్. పిల్లలంతా బొమ్మలు తీసుకొని చాలా ఆనందపడేవారు. వాళ్ల సంతోషం చూసి, నవ్వులు చూసి నికోలస్ కూడా సంబరపడిపోయేవాడు. మరుసటి రోజు నికోలస్ మళ్ళీ అందమైన చిన్న చిన్న బొమ్మలు చేయడం మళ్ళీ ప్రారంభించాడు. అప్పుడే క్రిస్మస్ పండగ కూడా వచ్చేసింది. నికోలస్ తన బొమ్మలు తీసుకొని పిల్లలకి ఇవ్వడానికి బయలుదేరాడు. అప్పుడే అతను చూశాడు, అరే బయట చాలా మంచు కురుస్తున్నట్టుంది. పిల్లలందరూ అందుకనే వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టున్నారు. సరే పద, మనము వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క బహుమతులు ఇచ్చేద్దాం. నికోలస్ రాత్రి వేళ అందరి ఇంటి ముందుకు వెళ్ళి నెమ్మదిగా ఆరుబయట ఒక కుండీలో వాళ్ళ వాళ్ళ బహుమతులు పెట్టి దాచి ఉంచి వచ్చేసేవాడు. కానీ కొద్ది రోజులకి మళ్ళీ మంచు కురవడం మొదలైంది. ఇక నికోలస్ కూడా చాలా అలసిపోయాడు. ఇంటికెళ్ళి నా 12 తుప్పల మంచు బండి సహాయంతో మిగతా బహుమతులు కూడా పిల్లలకి ఇచ్చేస్తాను. నికోలస్ తన ఇంటికెళ్ళి తన 12 తుప్పుల మంచు బండి సహాయంతో మిగతా పిల్లల ఇంటికి వెళ్ళసాగాడు. కానీ ప్రతిసారి మంచు అలా కురవడంతో బండి నడవడం కష్టమైపోయింది. అరే ఏంటిది, మంచు దట్టంగా కురవడం వల్ల ఈ బండి కూడా ముందుకి సాగటం లేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పిల్లలందరికీ బహుమతులు ఎలా ఇవ్వాలి? అప్పుడే ఒక ఏంజెల్ ప్రత్యక్షమవుతుంది. నికోలస్, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు చాలా మంచివాడివి. ఈరోజు నుండి ఈ మరబొమ్మలు నీ వెంటే ఉంటారు. బొమ్మలు చేయడంలో నీకు సహాయం కూడా చేస్తారు. ఇక నీ 12 దుప్పుల బండి కూడా అద్భుత శక్తి వల్ల గాల్లో ఎగురుతూ ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. నువ్వు పిల్లల పట్ల చూపే ప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇక నుండి నువ్వు శాంటాగా పిలువబడతావు. ఇక అప్పటి నుండి నికోలస్ విశ్వవ్యాప్తంగా శాంటా క్లాస్గా పిలువబడుతున్నాడు. నేటికి పిల్లలు క్రిస్మస్ నాడు ఎదురు చూస్తూ ఉంటారు, శాంటా క్లాస్ ఎప్పుడు వస్తాడు, గిఫ్ట్స్ ఎప్పుడెప్పుడు ఇస్తాడా అని. మంచు రాణి. గెరడ ఒక అందమైన యువతి. ఆమె తన అమ్మమ్మతో కలిసి ఉంటుంది. ఆమె కాబోయే భర్త పొరుగింట్లోనే ఉంటాడు. అతని పేరు కే. గెరడ ఇంటికి, కే ఇంటికి మధ్య ఒక చిన్ని కాలిబాట ఉంటుంది. గెరడ, కేలు అక్కడ తమ శాశ్వత ప్రేమకి గుర్తుగా ఎర్ర గులాబీ మొక్కల్ని నాటారు. వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోవటం గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. ఒక శీతాకాలం రోజున వాళ్లు తమ గులాబీ పొదల పక్కన కూర్చుని ఉండగా గెరడ అమ్మమ్మ ఇలా అరిచింది, చూడండి, మంచురాణి తన మంచు తునకల్ని పోగు చేసుకుంటోంది. గెరడ, కేలు కిటికీ దగ్గరికి పరిగెత్తారు. కే ఆ కిటికీ గుండా మంచురాణి వైపు చూశాడు. నాలుక బయటపెట్టి వెక్కిరించాడు. అలా చెయ్యకు కే, ఆమె నిన్ను చూస్తే ఆమె నీ మీదకి రావచ్చు. తర్వాత అతను గెరడ ఇంటి పక్కనే ఉన్న అతని ఇంటి కిటికీ గుండా తన పడక గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కే నిద్రపోటానికి సిద్ధమవుతున్నాడు. కిటికీ దగ్గరికి వెళ్లి బయటికి తొంగిచూశాడు. అక్కడ ప్రత్యేకంగా కనిపిస్తున్న ఒక మంచు తునకని చూశాడు. అది ఇంకా ఇంకా పెద్దగా మారటం గమనించాడు. చివరికి అది మంచురాణిగా మారిపోయింది. ఆమె తన చేతిలో టర్కిష్ డిలైట్స్ అనే మిఠాయిలు ఉన్న ఒక పళ్ళెం ఉంది. కే అది చూసి ఆగలేకపోయాడు.
ఆ పళ్ళెంలో నుంచి చేతి నిండా మిఠాయిల్ని తీసుకున్నాడు. అతను ఎంతో ఆశగా వాటిని తింటూ ఉంటే ఆ స్త్రీ అతని చేయి పట్టుకొని కిటికీ నుంచి తన స్లెడ్ బండిలోకి లాగేసుకుంది. ఆమె గుర్రాలు హఠాత్తుగా ముందుకు దూకాయి. కే భయపడిపోయి ఉండేవాడు, కాని ఆ మిఠాయిలు అతని ఆలోచన శక్తిని వివేకాన్ని మొద్దుబార్చేశాయి. ఆ మర్నాటి ఉదయం గెరడ కేని కలవడానికి వచ్చేసరికి అతనక్కడ లేడు. అతని కోసం ఆమె అన్ని చోట్ల వెతికింది. గ్రామం ప్రధాన కూడలి దగ్గరికి పరిగెత్తింది. గట్టిగా అరిచింది, నువ్వు కేని చూసావా? మీరు నా కేని చూసారా? అతన్ని ఎవరు చూడలేదు. ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలీదు. కే చనిపోకూడదు భగవంతుడా, కే చనిపోకూడదు. నేనైతే అతను చనిపోయాడనుకోవడం లేదు. గెరడ పైకి చూసింది. అక్కడ ఒక చిన్ని పిచ్చుక కూర్చొని ఉంది. మేము ఆహారం కోసం వెతికే సమయంలో ఇళ్ల పైకప్పుల మీద కూర్చుంటాము, మాకన్నీ కనిపిస్తాయి. అతను మాకు కనిపించి ఉండును, నదిలో పడిపోతే తప్ప. నేను వెళ్లి ఆ నది దేవతను అడుగుతాను. గెరడ గుండెల్లో ఒక చిన్ని ఆశ పుట్టింది. అతను నీళ్లల్లో మునిగిపోయి ఉంటే నదిదేవతకు తెలుసుంటుంది. దాంతో ఆమె నది ఒడ్డుకి వెళ్లి గట్టిగా అరిచింది. ఓ నది, ఓ నది, నాకే ఇక్కడికి వచ్చాడా? అతను నీ లోతైన నీళ్లల్లో పడి మునిగిపోయాడా? నదీదేవత ముఖం మీద చక్కటి చిరునవ్వుతో నీటి నుంచి బయటికొచ్చి ఇలా అనింది, ఓ నా బుజ్జిపాప, లేదు, నీకే ఇక్కడికి రాలేదు, ఎడవకు. మరి అతనెక్కడున్నాడు? నాకు తెలియదు, కాని అక్కడ ఒక ముసలి మంత్రగత్తె ఉంది. ఆమె నా తీరం మీదే జీవిస్తోంది. ఆమె నీతో ఉదారంగానే ఉండొచ్చు, కాని ఆమెతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నా ప్రేమ కోసం ఏమైనా చేస్తాను, దయచేసి నన్ను అక్కడికి తీసుకుపోగలరా? తప్పకుండా. ఈ చిన్ని పడవలో ఎక్కు, నా ప్రవాహాలు నిన్ను ఆ మంత్రగత్తె కుటీరానికి చేరుస్తాయి. తర్వాత నదీదేవత మాయమైపోయింది. గెరడ పడవలోకి ఎక్కింది. ప్రవాహ వేగం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటే ఆ చిన్ని పడవ తేలుతూ ముందుకు వెళ్ళింది. ఇంతలో గెరడ ఒక చిన్న కుటీరాన్ని చూసింది. తడబడుతూ నడుస్తూ ఉన్న ఒక ముసలావిడ బయటకొచ్చింది. ఆమె ముందుకి వంగిపోయింది. ఒక కర్ర సహాయంతో నడుస్తూ ఉంది. ముసలామె నడుచుకుంటూ నది ఒడ్డుకి వచ్చింది. తన చేతిలోని కర్రతో పడవని పట్టుకొని దాన్ని ఒడ్డుకి లాగింది. గెరడ దిగేందుకు సహాయం చేసింది. గెరడ ఆ పరిచయం లేని ముసలి మంత్రికత్తని చూసి ముందు భయపడింది, కాని ఎలాగైనా కేని తిరిగి పట్టుకోవాలని పట్టుదలతో ఉంది. ఇలారా, నువ్వెవరువో చెప్పు. గెరడ ఆమెకి అన్ని విషయాలు చెప్పేసింది. నువ్వు నా కేని చూసావా? లేదు, కాని బహుశా అతనిక్కడికి రావచ్చు. వాళ్లు కుటీరం లోపలికి వెళ్లారు. అక్కడ బల్లమీద ఒక గిన్నెలో చక్కటి పళ్ళున్నాయి. బాధపడకు గెరడా, నీ ప్రేమే నీకు మార్గాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ పళ్ళు తిను. గెరడ ఆ పళ్ళు తింటూ ఉంటే ముసలామె ఒక బంగారు దువ్వెనతో ఆమె పొడవాటి జుట్టును దువ్వసాగింది. దువ్వుతూ గుసగుసగా ఇలా అనింది, నీలాంటి ఒక మనవరాలి కోసం నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. గెరడ కే గురించి మర్చిపోయింది, ఎందుకంటే ముసలామె తన మంత్రాల దువ్వెన ద్వారా ఒక మాయని ప్రయోగించింది. ఆ ముసలి మంత్రగత్తె గెరడాని తన దగ్గరే ఉంచుకోవాలనుకుంది. కొద్దిసేపటికి గెరడ నెమ్మదిగా ఇలా అనింది, ఇక ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాను. కాని ఒకరోజు తోటలో ఉన్న సమయంలో గెరడ ఎర్ర గులాబీ పూలను చూసింది. అవి ఆమెకి కేని గుర్తు చేశాయి. కే జ్ఞాపకం ముసలామె మంత్రప్రభావాన్ని విరిచేసింది. గెరడ తోట ద్వారం దగ్గరికి పరిగెత్తింది. ఇక అడుగు ముందుకు పడనంత వరకు పరిగెత్తింది. ఒక రాతి వంతెన మీద ఆగింది. హఠాత్తుగా ఆమెని ట్రోల్స్ ముట్టడించాయి. ట్రోల్స్ వేగంగా ముందుకొచ్చి గెరడాని బంధించారు. ఈమె చక్కగా కొవ్వు పట్టి ఉంది, బాదం జీడిపప్పులు తిని తిని పెరిగింది. ఆమె ఎంత రుచికరంగా ఉంటుందో. ఆమె నాతో ఆడుకుంటుంది, తన మఫ్లర్ని అందమైన గౌనుని నాకిస్తుంది. సుమారు గెరడ వయసు ఉన్న ఆ చిన్ని ట్రోల్ పిల్ల ముఖాన్ని విషాదంగా పెట్టిన ఆ చిన్ని గెరడ నడుం చుట్టూ చెయ్యి వేసి తనతో ఇలా అనింది, వాళ్ళు నిన్ను చంపరు, నేను నిన్ను కాపాడుతాను. ట్రోల్స్ అందరూ నవ్వేశారు. గెరడాకి ఒక ట్రోల్ పిల్లనివ్వడానికి అంగీకరించారు. గెరడ తన కథని ఆమెకి వివరించింది. తనకి కే అంటే ఎంత ఇష్టమో, అతనెందుకు కనిపెట్టాలో చెప్పింది.
వాళ్ళు కడుపు నిండా తిని తాగిన తర్వాత రాతి వంతన కింద నడుస్తున్నారు. వాళ్ల పైన ఒక 100కు పైగా పావురాళ్ళు నిద్రపోతున్నట్టుగా నటిస్తూ వారి మాటలు వింటున్నాయి. మేము నీకేని చూస్తున్నాం. ఎక్కడా? మంచురాణి గుర్రబండిలో ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ల్యాప్లాండ్. మంచురాణికి అక్కడ ఒక కోట ఉంది. చిన్ని ట్రోల్ పిల్ల చాలా గంభీరంగా కనిపించింది. తల ఆడిస్తూ ఇలా అనింది. నువ్వు ప్రేమించిన వాణ్ణి కలుసుకోవడానికి నేను సాయం చేస్తాను. ఆ చిన్ని ట్రోల్ పిల్ల తన పెంపుడు దుప్పి దగ్గరికి వెళ్ళింది. తన కళ్ళు చికిలిస్తూ ఇలా అనింది. నీ బంధాన్ని నేను విప్పిస్తాను. నువ్వు వేగంగా పరిగెత్తాలి. ఈ అందమైన అమ్మాయిని మంచురాణి కోట దగ్గరకు తీసుకుపోవాలి. ఆమె తన కేని కనిపెట్టేందుకు సాయం చేయాలి. తర్వాత ఆ చిన్ని ట్రోల్ పిల్ల దుప్పి తాళ్లను తెంపేసింది. గెరడా దుప్పి ముందుకు దూకారు. ఆ దుప్పి మంచురాణి కోట దగ్గరికి చేరుకునేంత వరకు పరుగున అస్సలు ఆపలేదు. అక్కడ గెరడాని కిందకి దింపేసింది. నువ్విక్క నుంచి ఒంటరిగా వెళ్ళాలి. నువ్విక్కడికి తిరిగి వచ్చేసరికి నేను ఇక్కడే ఉంటాను. నిన్ను అలాగే నువ్వు ప్రేమించిన వాణ్ణి సురక్షితంగా ఇంటికి చేరుస్తాను. గెరడా నడుచుకుంటూ మంచురాణి ఎత్తైన మంచుకోట దగ్గరికి చేరుకుంది. హఠాత్తుగా వేలాది మంచు తునకలు ఆమెను చుట్టుముట్టి చుట్టూ ఎగరసాగాయి. అవి మంచురాణి సైనికులు. గెరడా ప్రార్థించింది. చల్లదనం ఎంత ఎక్కువగా ఉందంటే ఆమె తన వదిలిన ఊపిరిని కూడా చూడగలుగుతుంది. ఆమె నోటి నుంచి ఆవిరి బయటికొస్తుంది. ఆమె తన ప్రార్థన కొనసాగిస్తున్న కొద్దీ ఆవిరి పెరుగుతున్నట్టుగా కనిపించింది. చివరికి అది చిన్న దేవదూతల రూపం దాల్చింది. గెరడా తన ప్రార్థన పూర్తి చేసేసరికి మొత్తం ఒక సైనిక దళమే ఆమె చుట్టూ నిలబడి ఉంది. మంచు తునకల మీద దాడి చేశారు. పోరాటం మొదలైంది. గెరడా గబగబా మంచురాణి కోటలోకి పరిగెత్తింది. ఆ మంచుగోడల మధ్యలో ఉన్న కేని కనిపెట్టింది. కే, ఓ నా ప్రియా కే, చివరికి నిన్ను కనిపెట్టాను. కే దాదాపుగా గడ్డకట్టుకుపోయాడు. తన తల నుండి కాలి వరకు నీలంగా మారిపోయాడు. టర్కిష్ డిలైట్ మిఠాయికి ఎంతగా అలవాటు పడిపోయాడంటే అతనికసలు ఇంకే రుచి తెలియడం లేదు. అంతకాలం మంచురాణి తనకి మిఠాయిలతో పాటుగా దారుణమైన శక్తివంతమైన మాయల్ని తినిపిస్తోంది. గెరడా అతన్ని కౌగిలించుకొని ఏడ్చేసింది. ఆమె వెచ్చని కన్నీళ్లు అతని ఛాతిమీద పడి హృదయంలోకి దూకాయి. మంచులా గట్టుకట్టుకుపోయిన కే హృదయాన్ని కదిలించాయి. అతని శరీరంలోకి వెచ్చదనం తిరిగి వచ్చింది. గెరడాని గుర్తుపట్టి సంతోషంగా ఇలా అరిచాడు. గరుడా, ఇంతకాలం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? కే, నీకోసమే వెతుకుతున్నాను ప్రియతమా. చివరికి కనిపించావు. వాళ్ళు ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషంతో నవ్వుకున్నారు, ఏడ్చారు. విధేయత కలిగిన దుప్పి వాళ్ల కోసం ఎదురుచూస్తుంది. వాళ్ళు రావటం చూసి మోకాళ్ల మీద కూర్చొని వాళ్లని మీదకి ఎక్కించుకుంది. తమ కళ్లల్లో ఆనందం, కృతజ్ఞతలు గంతులేస్తుండగా వాళ్లు పరుగు పరుగున ఇంటికి చేరుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుని కలకాలం సంతోషంగా జీవించారు. శుభం. గ్రీంచ్ శాంతాక్లాస్ ని ఎత్తుకుపోవడం. శాంతాక్లాస్ ఉత్తర ధ్రువంలోని హో 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 లోయలో ఉంటాడు. అక్కడొక పెద్ద సుదీర్ఘంగా వ్యాపించిన ఒక కోట ఉంది. అందులో తన బొమ్మలు తయారు చేస్తారు. అతని దగ్గర పనిచేసేవాళ్లని అతని దగ్గర నివసించే రాయల్స్, నూక్స్, పిక్సిస్, ఫెయిరీల నుంచి ఎంపిక చేస్తారు. ప్రతి ఒక్కరూ ఈ డిసెంబర్ నుండి ఆ డిసెంబర్ వరకు ఎంతో పనిచేస్తారు. ఒకవైపు రెడ్కి సంబంధించిన పెద్ద అడవి ఉంటుంది. మరోవైపు గ్రీజుండే గృహను కలిగిన భారీ పర్వతం నిలబడి ఉంటుంది. గ్రించ్ క్రిస్మస్ ని ద్వేషిస్తాడు. శాంటాని కూడా ద్వేషిస్తాడు. దయచేసి ఎందుకని అడగొద్దు. అసలు కథేంటో ఎవరికీ తెలీదు. అది అతని తల సరిగ్గా బిగించకపోవడం వల్ల కావచ్చు, లేదా బహుశా తన షూ మరీ బిగుతుగా ఉండడం వల్ల కావచ్చు. కాని నా ఉద్దేశంలో అన్నిటికంటే నిజమైన అవకాశం ఉన్న కారణం బహుశా తన హృదయం 2 రెట్లు చిన్నది కావడం కావచ్చు. గ్రీజు గృహలో తన కుక్క మార్కుతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు మార్కుతో కలిసి సరుకులు కొనటానికి బయటికి వెళ్లాడు. హోహోహో లోయని దాటుతూ అతను చాలా క్రిస్మస్ అలంకారాలను చూశాడు. ఎందుకంటే క్రిస్మస్ రోజు దాదాపుగా దగ్గరకొచ్చేసింది. అతను ఇలా అన్నాడు. అబ్బా మార్క్, ఇది మరీ దారుణంగా ఉంది. ఈ క్రిస్మస్ అలంకరణలు నాకు చాలా కోపం తెప్పిస్తున్నాయి.
క్రిస్మస్ సమయం చివరికి ఎప్పుడు నాకు విసుకునే కలిగిస్తూ ఉంటుంది. అదంతా కూడా సాంతాక్లాస్ వాళ్ళే. అవును మార్క్, దాని గురించి మనం చేయగలిగేది ఏదీ లేదు. ఏమంటున్నావు మార్క్? శాంతాని ఎత్తుకొని రావడం నిజంగా సాధ్యమే అంటున్నావా? ఓకే, నువ్వు చెప్పిందే నిజం. మనం కనీసం ప్రయత్నించి చూడాలి కదా. అందరికీ ఇది తెలిసిందే, శాంటా హోహో లోయలో ఉన్నప్పుడు ఫెయిరీలు, రాయల్స్, నూక్స్ అతని కోసం సృష్టించిన రక్షణ క్షేత్రం ద్వారా కాపాడబడుతూ ఉంటాడు. కాని క్రిస్మస్ ముందు రోజు అతను తన దుప్పుల్ని తోలుకుంటూ పిల్లల కోసం తయారు చేసిన బొమ్మల్ని నింపి ఉన్న స్లెడ్జ్ బండిని బయట ప్రపంచంలోకి నడిపిస్తున్నప్పుడు అతన్ని పట్టుకోవటానికి గ్రీచ్కి మంచి అవకాశం దొరుకుతుంది. కాబట్టి గ్రీచ్ తన ప్రణాళికని సిద్ధం చేసుకున్నాడు. క్రిస్మస్ ముందు రోజు కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ మర్నాడు క్రిస్మస్ ముందు రోజు వచ్చేసింది. గ్రీచ్ ఒక ప్రణాళికతో ముందుకొచ్చాడు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. గ్రీచ్ లోపలే నవ్వుకున్నాడు. ఆకాశంలో చంద్రుడు తెల్లగా మెరుస్తున్నాడు. నేలమీద మంచు మిలమిలా మెరుస్తుంది. శాంటా తన కొరడాని చూపించి వాలి దాటి అవతల వైపు ఉన్న గొప్ప ప్రపంచంలోకి వేగంగా దూసుకుపోయాడు. ఆ పెద్ద స్లెడ్జ్ బండి బొమ్మల సంచులతో నిండుగా ఉంది. రైన్ డ్రేళ్లు ముందుకు దూసుకుపోతుంటే మన ఉల్లాసకరమైన పవిత్రాత్మక లింక్ నవ్వుకుంటూ ఈల వేస్తున్నాడు, ఆనందంగా పాడుతున్నాడు. అతను సంతోషకరమైన జీవితమంతటిలో ఏడాదిలో తను అత్యంత ఆనందంగా ఉండే రోజు ఇదే. అతను ఎంతో ప్రేమగా తన కర్మాగారంలో తయారైన బొమ్మల్ని వీధుల్లో పిల్లలకి పంచిపెట్టే రోజు ఇదే. ఆ దుప్పలకి సరిగ్గా తాము ఏం చేయాలో ఖచ్చితంగా తెలుసు. అవి తమ పాదాలు మంచుతో కప్పబడి ఉన్న నేలని తాకనంత వేగంగా దూసుకుపోయాయి. హఠాత్తుగా వెనక కాంతిలో ఒక తాడు దూసుకువచ్చింది. ఒక పెద్ద ఉచ్చు శాంటాక్లాస్ చేతులు నడుముల మీద పడి వేగంగా బిగుసుకుపోయింది. అతను అడ్డుకునేలోపు అరిచేలోపు అతను స్లెడ్ బండి సీటు నుంచి పైకి లేచి తలకిందులుగా ఒక మంచు కుప్పలో పడిపోయాడు. తన సారథిని ఎత్తుకుపోయారని తెలియని ఆ దుప్పెలు ముందుకు దూసుకుపోతూనే ఉన్నాయి. అంత ఆశ్చర్యపరిచే అనుభవం ఒక్క క్షణంపాటు ముసలి శాంటాని గందరగోళంలో పడేసింది. కాస్త తేరుకునేలోపే పేరుకున్న మంచు కుప్పల్లోనుంచి జిత్తులమారి గ్రీచ్ తనని లాగేశాడని, బోలెడు తాళ్లతో తనని బలంగా కట్టేశాడని శాంటాకు అర్థమైంది. తర్వాత గ్రీచ్ కిడ్నాప్ అయిన శాంటాని తన గృహలోకి మోసుకుపోయాడు. అక్కడ తను పారిపోవడానికి వీలు లేకుండా గొలుసులతో ఒక రాయికి కట్టేశాడు. గ్రీచ్ చేతులు రుద్దుకుంటూ క్రూరమైన సంతోషంతో నవ్వుకున్నాడు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు? నాకు తెలుసు, ఈ క్రిస్మస్ రోజు ఉదయం బొమ్మలు లేవని తెలియగానే వాళ్ళు ఏడుస్తారు, అరుస్తారు, నేలని తంతారు. ఇన్నాళ్ళకి నేను క్రిస్మస్ ని ఆపేస్తున్నాను. అనుకోకుండా ఈ క్రిస్మస్ రోజున శాంటా తనతో పాటు స్లెడ్జ్ బండిలో తనకెంతో ఇష్టమైన నలుగురు సహాయకుల్ని, నటర్ రాయల్ని, పీటర్ నూక్ని, కిల్డర్ పిక్సల్ని, విక్స్ అనే ఒక చిన్న ఫెయిరీని తనతో పాటు తీసుకువెళ్లాడు. పిల్లలకి బహుమతుల్ని పంచడంలో సహాయపడుతూ ఈ చిన్న జీవులు తనకి ఎంతో చేదోడువాదుడుగా ఉంటాయి. అయితే తమ యజమానిని హఠాత్తుగా స్లెడ్జ్ బండి నుండి లాగే సమయానికి వాళ్లందరూ చల్లటి గాలి తగలకుండా సీటు కింద వెచ్చగా ముడుచుకుని కూర్చున్నారు. ఈ చిన్న చిరంజీవులకి శాంటా మాయమయ్యేంత వరకు తను పట్టుబడ్డారన్న సంగతి తెలియదు. కాని చివరికి అతని ఉత్సాహపరిచే గొంతు వినిపించడం లేదని అర్థం చేసుకున్నారు. వారి యజమాని తమ ప్రయాణంలో ఎప్పుడూ పాడుతూ ఈలలు వేస్తుంటాడు కాబట్టి ఆ నిశ్శబ్దం అక్కడ ఏదో పొరపాటు జరిగిందని వాళ్లకి తెలియచేసింది. చిన్ని విస్క్ సీటు కింద నుంచి తన తలని బయటపెట్టి చూసింది. శాంటా లేడని, స్లెడ్జ్ బండిని ఎవరూ నడపడం లేదని తెలుసుకుంది అని అరిచింది. వెంటనే దుప్పలు విధేయతతో ఆగాయి. పీటర్, నటర్, క్లిటర్ అందరు సీటుపైకి గెంతారు. వెనుక స్లెడ్జ్ బండి చేసిన జాడల మీద చూశారు. కాని శాంటా ఎన్నో కిలోమీటర్లు, ఎన్నో కిలోమీటర్ల వెనక ఉండిపోయారు. మనమేం చేయాలి? విస్క్ ఆందోళనగా అడిగింది. ఈ గొప్ప విపత్తు వల్ల ఆమె అందమైన ముఖం నుంచి ఆ అల్లరి నవ్వులన్నీ మాయమైపోయాయి. మనం వెంటనే వెనక్కి వెళ్లి మన యజమానిని కనిపెట్టాలి. లేదు లేదు, మనం ఆలస్యం చేసినా వెనక్కి వెళ్ళినా
తెల్లవారేలోపు పిల్లలకి బొమ్మల్ని పంచడానికి సమయం సరిపోదు. మిగిలినన్నిటికంటే శాంతాన్ని అది ఎక్కువగా బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి మనం వెళ్ళకూడదు. నాకు ఖచ్చితంగా తెలుసు, ఒక దుష్టజీవి శాంతాని బంధించాడు. క్రిస్మస్ ని నాశనం చేయడమే అతని ఆలోచన. కాబట్టి ఆ బొమ్మల్ని పంచటమే మన లక్ష్యం. ఆ తర్వాత శాంతాని మనం వెతికిదాం. ఇదొక మంచి అర్థవంతమైన ఆలోచన. కాబట్టి పీటర్ నోక్ దుప్పల్ని పిలిచాడు. ఆ విధేయత కలిగిన జీవులు మరోసారి ముందుకు దూకాయి. కొండలు లోయల మీదుగా, అడవులు మైదానాల గుండా తూసుకుపోతూ క్రిస్మస్ ఉదయం తమకి దొరికే బహుమతుల గురించి కలలు కంటూ పిల్లలు నిద్రపోతున్న ఒక ప్రదేశానికి చేరుకున్నాయి. ఆ చిన్న జీవులు తమ కర్తవ్యానికి పూనుకున్నాయి. ఎందుకంటే వాళ్ళు శాంతాతో పాటు చాలాసార్లు ప్రయాణించిన వాళ్ల స్నేహితుడే ఎప్పుడూ నాయకత్వం వహించేవాడు, వాళ్లకి ఆదేశించేవాడు. కాని ఇప్పుడు వాళ్లు తమంతట తామే అన్ని పనులు చేయాలి. వాళ్లకి ఆ పిల్లలు శాంటాకి తెలిసినంత బాగా తెలీదు. కాబట్టి వాళ్లు చిన్న చిన్న తప్పులు చేయడంలో ఆశ్చర్యం లేదు. వాళ్లు తమ పనిని పూర్తి చేసి తిరిగి వచ్చేశారు. బొమ్మలన్నీ పిల్లలకి ఇచ్చేశారు. కాబట్టి వాళ్లు హోహోహో లోయలోకి తిరిగి వచ్చేశారు. ఆ చిన్న జీవులు తమ యజమానిని ఎలా కాపాడుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టాయి. ముందసలు తనకి ఏం జరిగిందో కనిపెట్టాలని వాళ్లకి అర్థమైంది. ఇప్పుడిక తనెక్కడున్నాడో తెలుసుకోవాలి. హఠాత్తుగా మంచుకుప్ప కింద నుంచి శాంటా తమని గమనిస్తూ ఇంకా ఇంకా దగ్గరవ్వటం చూశారు. త్వరలోనే వాళ్లు అతన్ని చుట్టుముట్టారు. ఏం జరిగిందో అడిగారు. చూడండి ఫ్రెండ్స్, కంగారు పడకండి. నేను బాగానే ఉన్నాను. నన్ను బంధించడం ద్వారా క్రిస్మస్ ని నాశనం చేయొచ్చని గ్రిచ్ అనుకున్నాడు. కాని తనకి తెలియదు, క్రిస్మస్ ఎప్పుడు నా గురించి, బహుమతుల గురించి కాదు. అదెప్పుడు యేసుక్రీస్తు ఇవ్వబోయే బహుమతుల గురించి, అలాగే ఆయన మన హృదయాల్లో నింపిన ఆనందాన్ని ఇతరులకు పంచడం గురించి. గ్రీజ్ శాంతాని అనుసరిస్తూ వెనక నుంచి తమ మాటలన్నీ వింటున్నాడు. తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు. ఆ తరువాత శాంటా, రాయల్స్, నూక్స్, పిక్స్, ఫెయిరీలతో కలిసి క్రిస్మస్ సంబరాలను జరుపుకోవడానికి ఆ బండిలోకి ఎక్కేశాడు. శుభం. ವಸಂತಗಳ ರಾಜಕುಮಾರಿ. ಹಿಂದೊಮ್ಮೆ ಮೋನ್ಲೋ ಎಂದು ಕರೆಯಲ್ಪಡುವ ಚಂದ್ರನ ದೈತ್ಯ ಚಂದ್ರನ ಬಂಜರು ಭೂಮಿಯಲ್ಲಿ ಆಡುತ್ತಿದ್ದಾಗ ಅವನು ಇದ್ದಕ್ಕಿದ್ದಂತೆ ಟೆರ್ರಾ ಎಂಬ ಭೂಮಿಯ ಸುಂದರ ದೈತ್ಯನ ಕಣ್ಣಿಗೆ ಬಿದ್ದನು. ಮೋನ್ಲೋ ಒಮ್ಮೆಲೆ ಅವಳನ್ನು ಪ್ರೀತಿಸತೊಡಗಿದ. ಅವನು ಚಂದ್ರನಿಂದ ಹಾರಿ ಭೂಮಿಗೆ ಬಂದನು. ಅವನು ಅವಳ ಮುಂದೆ ಮಂಡಿಯೂರಿ ಮರದಂತಹ ಹೂವನ್ನು ಹಿಡಿದು ಅವಳಿಗೆ ಪ್ರಸ್ತಾಪಿಸಿದನು. ಟೆರ್ರಾ ಅವನಿಂದ ತುಂಬಾ ಪ್ರಭಾವಿತನಾಗಿದ್ದಳು. ಅವಳು ಮುಗುಳ್ನಕ್ಕಳು. ಮೋನ್ಲೋ ಅವಳನ್ನು ಗೆದ್ದಿದ್ದ. ಮೋನ್ಲೋ ಅವಳಿಗೆ ದೊಡ್ಡ ನದಿಯ ಬಳಿ ಅದ್ಭುತವಾದ ಅರಮನೆಯನ್ನು ನಿರ್ಮಿಸಿದನು. ಇದು ಭೂಮಿಯ ಮೇಲಿನ ಅತ್ಯಂತ ಸುಂದರವಾದ ಅರಮನೆಯಾಗಿತ್ತು. ಟೆರ್ರಾ ತುಂಬಾ ಸಂತೋಷಪಟ್ಟಳು. ಶೀಘ್ರದಲ್ಲಿ ಟೆರ್ರಾ ಮತ್ತು ಮೋನ್ಲೋ ಅವರು ಮಗು ಜನಿಸಿತು. ಅವಳನ್ನು ಆಶೀರ್ವದಿಸಲು ಬಂದ ದೈತ್ಯ ಹೆರ್ಮೆಟ್ ರಾಜಕುಮಾರಿ ವಸಂತ ಎಂದು ಹೆಸರನ್ನು ಘೋಷಿಸಿದಳು. ಟೆರ್ರಾ ಮತ್ತು ಮೋನ್ಲೋ ತುಂಬಾ ಸಂತೋಷಪಟ್ಟರು. ಸುಂದರವಾದ ರಾಜಕುಮಾರಿ ವಸಂತವು ವಯಸ್ಸಾದಂತೆ ಅನೇಕ ದಾಳಿಕೋರರು ಭೇಟಿ ನೀಡಿದರು. ಆದರೆ ಅವರು ಯಾರನ್ನೂ ಒಲವು ತೋರಲಿಲ್ಲ. ಅವಳು ತನ್ನ ಪ್ರೀತಿಯ ತಾಯಿಯೊಂದಿಗೆ ತನ್ನ ಸುಂದರವಾದ ಅರಮನೆಯಲ್ಲಿ ವಾಸಿಸುತ್ತಿದ್ದಳು. ಒಂದು ದಿನ ಸೂರ್ಯನ ದೈತ್ಯ ಸನ್ಶೈನ್ ಅವಳನ್ನು ಪ್ರೋತ್ಸಾಹಿಸಲು ಬಂದನು. ರಾಜಕುಮಾರಿ ವಸಂತ ಅವನನ್ನು ನೋಡಿದಾಗ ಅವಳು ನೋಡಿದ ಅತ್ಯಂತ ಸುಂದರ ವ್ಯಕ್ತಿ ಸನ್ಶೈನ್ ಎಂದು ಅವಳು ಆಶ್ಚರ್ಯಪಟ್ಟಳು. ಹೇ, ನೀವು ಸುಂದರ ರಾಜಕುಮಾರಿ ವಸಂತ. ನನ್ನ ಹೆಸರು ಸನ್ಶೈನ್ ಮತ್ತು ನಾನು ನಿನ್ನನ್ನು ಮದುವೆಗೆ ಕೇಳಲು ಬಂದಿದ್ದೇನೆ. ರಾಜಕುಮಾರಿ ವಸಂತ ಒಮ್ಮೆಗೆ ದುಃಖಿತಳಾದಳು. ಓ ಪ್ರಬಲ ಸುಂದರ ಸನ್ಶೈನ್, ನಾನು ನನ್ನ ತಾಯಿಯನ್ನು ಬಿಡಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ, ಏಕೆಂದರೆ ನಾನು ಅವಳನ್ನು ಎಲ್ಲರಿಗಿಂತ ಹೆಚ್ಚು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ. ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು. ಬಿಸಿಲು ಬಿಟ್ಟಿತು. ಮರುದಿನ ಸೂರ್ಯೋದಯವಾದಾಗ ಸೂರ್ಯ ಮತ್ತೆ ಅರಮನೆಗೆ ಬಂದನು. ಓ ಸುಂದರ ರಾಜಕುಮಾರಿ, ದಯವಿಟ್ಟು ಹೊರಗೆ ಬನ್ನಿ. ಅವನ ಧ್ವನಿಯನ್ನು ಕೇಳಿದ ರಾಜಕುಮಾರಿ ವಸಂತನಲ್ಲಿ ಒಮ್ಮೆ ಹೊರಬಂದೆ. ಓ, ನಿಮ್ಮನ್ನು ನೋಡಲು ನನಗೆ ತುಂಬಾ ಸಂತೋಷವಾಗಿದೆ.
ಮತ್ತೆ ನನ್ನ ನೋಡಲು ನನಗೆ ಸಂತೋಷವಾಗಿದೆ ರಾಜಕುಮಾರಿ. ಮತ್ತೆ ನಾನು ನಿನ್ನಿಂದ ದೂರ ಇರಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ, ಆದರೆ ನಿನ್ನ ತಾಯಿಯ ಮೇಲಿನ ಪ್ರೀತಿ ನನಗೂ ಅರ್ಥವಾಗುತ್ತದೆ. ಹಾಗಾಗಿ ಇನ್ನೊಂದು ಪ್ರಸ್ತಾವನೆಯೊಂದಿಗೆ ಬಂದಿದ್ದೇನೆ. ಮತ್ತು ಅದು ಏನಾಗಿರುತ್ತದೆ? ನನ್ನನ್ನು ಮದುವೆಯಾಗು, ನನ್ನೊಂದಿಗೆ ನನ್ನ ರಾಜ್ಯಕ್ಕೆ ಬಾ. 9 ತಿಂಗಳು ನನ್ನೊಂದಿಗೆ ಇರು, ಮತ್ತು ಉಳಿದ 3 ತಿಂಗಳು ನಿನ್ನ ತಾಯಿಯೊಂದಿಗೆ ಇರು. ರಾಜಕುಮಾರಿ ವಸಂತ ಮುಗುಳ್ನಕ್ಕಳು, ಏಕೆಂದರೆ ಅವಳು ಸನ್ಶೈನ್ನ ಪ್ರಸ್ತಾಪವನ್ನು ಇಷ್ಟಪಟ್ಟಳು. ಅವಳು ಒಪ್ಪಿದಳು ಮತ್ತು ಮದುವೆಯನ್ನು ಒಂದೇ ಬಾರಿಗೆ ನಡೆಸಲಾಯಿತು. ಮದುವೆಯ ನಂತರ ಅವಳು ತನ್ನ ಹೆತ್ತವರಿಗೆ ವಿದಾಯ ಹೇಳಿದಳು ಮತ್ತು ಅವಳು ಸನ್ಶೈನ್ ಜೊತೆ ಹೊರಟಳು. ಮದುವೆಯ ಕೆಲವು ದಿನಗಳ ನಂತರ ಮೂನ್ಲೋ ಟೆರ್ರಾಗೆ ಹೋದರು. ಹೇ ಪ್ರೀತಿ, ನನ್ನ ಜನರನ್ನು ನೋಡಿಕೊಳ್ಳಲು ನಾನು ನನ್ನ ರಾಜ್ಯಕ್ಕೆ ಮರಳುವ ಸಮಯ ಬಂದಿದೆ. ಆದರೆ ನನ್ನ ಬಗ್ಗೆ ಏನು? ಪ್ರಿಯತಮೆ, ನನ್ನೊಂದಿಗೆ ಬರಲು ನಾನು ಯಾವಾಗಲೂ ನಿನ್ನನ್ನು ಕೇಳಿದೆ, ಆದರೆ ನೀನು ಎಂದಿಗೂ ಮಾಡುವುದಿಲ್ಲ. ನಿಮ್ಮ ಅರಮನೆಯನ್ನು ಬಿಡಲು ನೀವು ಬಯಸುವುದಿಲ್ಲ. ಹೌದು, ನಾನು ಭೂಮಿಯನ್ನು ತೊರೆಯಲು ಬಯಸುವುದಿಲ್ಲ. ನಾನು ನಿನಗಾಗಿ ಕಾಯುತ್ತೇನೆ. ಅವರು ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಅಪ್ಪಿಕೊಂಡು ನಂತರ ಮೂನ್ಲೋ ಹೊರಟು ಹೋದರು. ಅವಳು ಒಬ್ಬಂಟಿಯಾಗಿದ್ದಳು. ಅವಳು ಆಳವಾದ ಕಾಡನ್ನು ತಲುಪಿದಾಗ ಅವಳು ಹೊರಹೋಗಲು ನಿರ್ಧರಿಸಿದಳು. ಫ್ರಾಸ್ಟ್ ಅಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಂಡಳು. ಸುಸ್ವಾಗತ ಟೆರ್ರಾ, ನಿಮ್ಮ ಪ್ರದೇಶದಿಂದ ಹೊರಬರಲು ನೀವು ಸ್ವಲ್ಪ ಸಮಯ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದೀರಿ. ನೀವು ಯಾರು? ನಾನು ಫ್ರಾಸ್ಟ್, ಮತ್ತು ನಾನು ನಿಮ್ಮನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಲು ಇಲ್ಲಿದ್ದೇನೆ. ಫ್ರಾಸ್ಟ್? ಓ ಸರಿ, ತುಂಬಾ ಸಮಯ ಕಳೆದಿದೆ. ನಾನು ನಿನ್ನಿಂದ ತುಂಬಾ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಲಾಗುವುದಿಲ್ಲ. ನಾನು ನಿನ್ನನ್ನು ಕಾನ್ಕರ್ ಮಾಡಲು ಬಂದಿದ್ದೇನೆ. ಈಗ ಫ್ರಾಸ್ಟ್! ತಕ್ಷಣವೇ ಟೆರ್ರಾವು ಮಂಜುಗಡ್ಡೆಯಿಂದ ಆವೃತವಾಯಿತು ಮತ್ತು ಹೆಪ್ಪುಗಟ್ಟಿತು. ಭೂಮಿ ಈಗ ನನ್ನದು, ಮತ್ತು ಶೀಘ್ರದಲ್ಲೇ ಭೂಮಿಯು ಮಂಜುಗಡ್ಡೆಯಿಂದ ಮುಚ್ಚಲ್ಪಟ್ಟಿತು. ಮೂನ್ಲೋಗೆ ತನ್ನ ಬುದ್ಧಿವಂತ ಮಂತ್ರಿಯಿಂದ ಈ ಬಗ್ಗೆ ತಿಳಿಸಲಾಯಿತು. ಅವರು ತಕ್ಷಣವೇ ತಮ್ಮ ಸಚಿವರನ್ನು ಸನ್ಶೈನ್ ಜೊತೆ ಸಭೆಗೆ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡುವಂತೆ ಕೇಳಿಕೊಂಡರು. ಸರ್, ನೀವು ಸನ್ಶೈನ್ ಅನ್ನು ರಹಸ್ಯವಾಗಿ ಭೇಟಿಯಾಗಬೇಕು. ಇದರಿಂದ ಫ್ರಾಸ್ಟ್ಗೆ ನಿಮ್ಮ ಭೇಟಿಯ ಬಗ್ಗೆ ತಿಳಿದಿರುವುದಿಲ್ಲ. ನೀನೂ ಸರಿ. ಬುದ್ಧಿವಂತ ಸಚಿವರು ಒಂದು ಉಪಾಯವನ್ನು ಸೂಚಿಸಿದರು. ನಂತರ ಮೂನ್ಲೋ ಚಂದ್ರನನ್ನು ಸರಿಸಿ ಸೂರ್ಯ ಮತ್ತು ಭೂಮಿಯ ನಡುವೆ ಸರಿಯಾಗಿ ಇರಿಸಿದನು. ಇದರಿಂದ ಗ್ರಹಣ ಉಂಟಾಗಿದೆ. ಮೂನ್ಲೋ ಸನ್ಶೈನ್ ಮತ್ತು ಪ್ರಿನ್ಸೆಸ್ ಸ್ಪ್ರಿಂಗ್ ಮಿಡ್ವೇ ಅವರನ್ನು ಭೇಟಿಯಾದರು ಮತ್ತು ಅವರಿಗೆ ಎಲ್ಲವನ್ನು ವಿವರಿಸಿದರು. ಸನ್ಶೈನ್ ಕೋಪಗೊಂಡಿತು. ನಾನು ಫ್ರಾಸ್ಟ್ನನ್ನು ನನ್ನ ಬಿಸಿಯೊಂದಿಗೆ ಕರಗಿಸುತ್ತೇನೆ. ಮೂನ್ಲೋ ತಲೆಯಾಡಿಸಿ ದಾರಿಯಿಂದ ಹೊರನಡೆದ. ಸನ್ಶೈನ್ ಫ್ರಾಸ್ಟ್ ಮೇಲೆ ತನ್ನ ಕೋಪವನ್ನು ಬಿಚ್ಚಿಟ್ಟು ಮತ್ತು ಶೀಘ್ರದಲ್ಲೇ ಎಲ್ಲ ಐಸ್ ಕರಗಲು ಪ್ರಾರಂಭಿಸಿತು. ಏನಾಗುತ್ತಿದೆ? ಸೂರ್ಯನ ಕಿರಣಗಳು ತುಂಬಾ ಶಕ್ತಿಶಾಲಿಯಾಗಿದ್ದವು. ಅದು ಸನ್ಶೈನ್ ಎಂದು ಅವಳು ಒಮ್ಮೆಗೆ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಳು. ಸರಿ, ನಿಲ್ಲಿಸು. ನೀವು ಟೆರಾವನ್ನು ಮುಕ್ತಗೊಳಿಸುವವರೆಗೂ ನಾನು ನಿಲ್ಲಿಸುವುದಿಲ್ಲ. ನಾನು ಮಾಡುತ್ತೇನೆ, ಆದರೆ ನನಗೆ ಒಂದು ಷರತ್ತು ಇದೆ. ಒಂದು, ನೀನು ಅವಳನ್ನು ಮುಕ್ತಗೊಳಿಸು, ಅಥವಾ ನಾನು ನಿನ್ನನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಯಾವುದೇ ಷರತ್ತುಗಳಿಲ್ಲದೆ ಕರಗಿಸುತ್ತೇನೆ. ಚೆನ್ನಾಗಿದೆ, ಮುಂದುವರೆಯಿರಿ. ನನ್ನನ್ನು ಕರಗಿಸುವುದು ಭೂಮಿಯಾದ್ಯಂತ ದೊಡ್ಡ ಪ್ರವಾಹವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತದೆ, ಮತ್ತು ಅದನ್ನು ಸರಿಪಡಿಸಲು ನಿಮಗೆ ಯುಗಗಳು ಬೇಕಾಗುತ್ತದೆ. ಸನ್ಶೈನ್ ದಿಗ್ಭ್ರಮೆಗೊಂಡಿತು. ಅವಳು ಸರಿ, ಅವಳ ಸ್ಥಿತಿ ಏನೆಂದು ಕೇಳು. ಸೂರ್ಯನ ಬಿಸಿಲು ಕೋಪದಿಂದ ಉರಿಯಿತು. ನಾನು ಸದ್ಯಕ್ಕೆ ಹೊರಡುತ್ತೇನೆ, ಆದರೆ ಪ್ರತಿ ವರ್ಷ ರಾಜಕುಮಾರಿ ವಸಂತವು ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಮರಳಿದಾಗ ನಾನು ಭೂಮಿಯ ಮೇಲೆ ನನ್ನ ಆಳ್ವಿಕೆಯನ್ನು ಬಯಸುತ್ತೇನೆ. ಎಲ್ಲಾ 9 ತಿಂಗಳುಗಳು? ಅದು ಅಸಂಬದ್ಧ. 9 ತಿಂಗಳು ಶೀತ ತಾಪಮಾನವು ಭೂಮಿಗೆ ಹಾನಿ ಮಾಡುತ್ತದೆ. ನಾನು ಹಿಂದಿರುಗಿದಾಗ ಕೊಡಲು ನನಗೆ ಏನು ಉಳಿಯುತ್ತದೆ? ಸರಿ ಸರಿ, 7 ತಿಂಗಳ ನಂತರ. ನಮ್ಮ ಮಗ ಮಾನ್ಸೂನ್ ತನ್ನ ಸಾಹಸಗಳಿಗಾಗಿ ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತಾನೆ ಎಂದು ನೀವು ಯೋಚಿಸುತ್ತೀರಿ? ನಾವು ಆತನನ್ನು ಅಜ್ಜಿಯ ಅರಮನೆಗೆ ಪ್ರತಿ 3 ತಿಂಗಳ ಕಾಲ ಕಳುಹಿಸಲು ನಿರ್ಧರಿಸಿದ್ದೇವೆ. ಇದರಿಂದ ಅವನು ಭೂಮಿಯ ಬಗ್ಗೆ ಎಲ್ಲವನ್ನು ಕಲಿಯಬಹುದು ಮತ್ತು ಅದರ ಮೇಲೆ ತನ್ನ ಮಳೆಯನ್ನು ಸುರಿಸಬಹುದು. ಓ, ಈಗ ಬನ್ನಿ. ಒಂದು ಮಗು? ಈ ಮಗು ಸನ್ಶೈನ್ ಮತ್ತು ಪ್ರಿನ್ಸೆಸ್ ಸ್ಟ್ರಿಂಗ್ ಅವರ ಮಗ. ಸರಿ, ಚೆನ್ನಾಗಿದೆ. 4 ತಿಂಗಳು, ಮತ್ತು ಅದು 2 ತಿಂಗಳು. ನಿಲ್ಲಿಸಿ ನೀವಿಬ್ಬರು. ಹೌದು, ಆದರೆ ನನ್ನ ತಾಯಿ ಅಲ್ಲಿ ಪ್ರತಿಮೆ. 3 ತಿಂಗಳು. ನೀವು ಪ್ರತಿ ವರ್ಷ 3 ತಿಂಗಳು ಪಡೆಯುತ್ತೀರಿ. ತೆಗೆದುಕೊಳ್ಳಿ, ಇಲ್ಲವೇ ಬಿಡಿ. ಸರಿ, ಚೆನ್ನಾಗಿದೆ. ಮುಂದಿನ ವರ್ಷ ಎಲ್ಲರನ್ನು ನೋಡುತ್ತೇನೆ ಎಂದು ಹೇಳಿ ಕಣ್ಮರೆಯಾದಳು. ರಾಜಕುಮಾರಿ ವಸಂತವು ತಕ್ಷಣವೇ ಭೂಮಿಯನ್ನು ತಲುಪಿತು ಮತ್ತು ಭೂಮಿಯು ಸುಂದರವಾಗಿ ಕಾಣುತ್ತದೆ. ಟೆರ್ರಾದಿಂದ ಮಂಜುಗಡ್ಡೆ ಕರಗಿತು ಮತ್ತು ಅವಳು ಮತ್ತೊಮ್ಮೆ ಮುಕ್ತಳಾದಳು. ತಾಯಿ,
ನಾನು ಮಗನಿಗೆ ಜನ್ಮ ನೀಡಿದ್ದೇನೆ. ಅವನ ಮಳೆಯು ದೈತ್ಯನಾಗಲಿದ್ದಾನೆ. ನಾವು ಅವನಿಗೆ ಮಾನ್ಸೂನ್ ಎಂದು ಹೆಸರಿಟ್ಟಿದ್ದೇವೆ ಮತ್ತು ಅವನು ಪ್ರತಿ ವರ್ಷ 3 ತಿಂಗಳ ಕಾಲ ನಿಮ್ಮನ್ನು ಭೇಟಿ ಮಾಡಲು ಬರುತ್ತಾನೆ. ಓ, ಎಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿದೆ! ನಾನು ತುಂಬಾ ಸಂತೋಷವಾಗಿದ್ದೇನೆ ನನ್ನ ಮಗು. ಆದ್ದರಿಂದ ಪ್ರತಿ ವರ್ಷ ರಾಜಕುಮಾರಿ ವಸಂತ ಟೆರ್ರಾನನ್ನು ಭೇಟಿ ಮಾಡಲು 3 ತಿಂಗಳ ಕಾಲ ಬರುತ್ತಿದ್ದರು ಮತ್ತು ಭೂಮಿಯು ಅರಳಿತು. ನಂತರ ಸನ್ಶೈನ್ ವಸಂತವನ್ನು ಹಿಂದಿರುಗಿಸಲು ಬರುತ್ತದೆ ಮತ್ತು ಅವನೊಂದಿಗೆ ಭೂಮಿಯ ಮೇಲೆ ಬೇಸಿಗೆ ಬಂದಿತು. ನಂತರ ಮುಂಗಾರು ಮಳೆಯು ಬಂದಿತು. 3 ತಿಂಗಳು ಭೇಟಿ ನೀಡಲು ಮತ್ತು ಉಳಿಯಲು ಬರುತ್ತದೆ. ನಂತರ ಅವನು ಹೊರಟು ಹೋದಾಗ ವರ್ಷದ ಕೊನೆಯ 3 ತಿಂಗಳವರೆಗೆ ಫ್ರಾಸ್ಟ್ ತನ್ನೊಂದಿಗೆ ಚಳಿಗಾಲವನ್ನು ತರುತ್ತಾನೆ ಮತ್ತು ಟೆರ್ರಾಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಅವಳು ಎಲ್ಲಾ ಋತುಗಳನ್ನು ಪ್ರೀತಿಯಿಂದ ಸ್ವೀಕರಿಸಿದಳು ಮತ್ತು ಅವಳು ಅಡಿಯಲ್ಲಿ ಒಟ್ಟಿಗೆ ಭೂಮಿ ಅರಳಿತು. ಅಂತ್ಯ. ಅಗ್ಗಿಪೆಟ್ಟೆಲ್ನಿ ಅಮ್ಮೆ ಚಿನ್ನಾರಿ, అది విపరీతంగా చలిగా ఉన్న ఓ కొత్త సంవత్సరపు ముందు రోజు మంచు దట్టంగా ఆకాశమంతా నిండిపోయి కింద చీకటిగా ఉన్న గ్రామాన్ని కప్పేస్తున్నాయి. నా బుజ్జి పాప, నన్ను క్షమించమ్మా. ఈ సాయంత్రం నిన్ను అగ్గిపెట్టలమ్మడానికి ఆ గడ్డ కట్టుకుపోయే చీకట్లో పంపుతున్నాను. కాని నువ్వే చూస్తున్నావుగా తల్లి, నేను నడవలేను. ఎందుకంటే నాకు ఒంట్లో అస్సలు బాగోలేదమ్మా. అవును బామ్మా, నేనర్థం చేసుకోగలను. అలాగే ఇది గుర్తుంచుకో, అగ్గిపెట్టల్ని అమ్మడం ద్వారా నువ్వు సంపాదించే డబ్బుతోనే ఈరోజు మనం తినగలుగుతాము. లేకపోతే ఖాళీ కడుపుతో బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఇక వెళ్ళు బుజ్జి. కంగారు పడకు బామ్మా, నేను అగ్గిపెట్టెలన్నీ అమ్మేస్తాను. ఖచ్చితంగా తినడానికి బోలుడు తీసుకొస్తాను. ఇక వెళ్తాను. ఈ చల్లటి చీకటిలో రాళ్లు పరిచిన వీధుల గుండా తిరుగుతున్న ఆ పేద పిల్లకి సుమారు 8 ఏళ్ళు. ఆమె ఒక అనాథ. ఆమె తలపైన ఒక టోపీ ధరించి ఉంది. తన బట్టలన్నీ నలిగిపోయి కొన్ని చోట్ల చిరిగిపోయి ఉన్నాయి. ఆమె గాయాలతో బండబారిన ఉత్తి పాదాలతో నడుస్తోంది. ఎందుకంటే తన కాళ్లకి చెప్పులు లేవు. ఆమె ఒక మూల నిలబడింది. తన దగ్గరున్న అగ్గిపెట్టెల్ని తన చిన్న చేతులతో ఆశగా పట్టుకుని ఉంది. జనం తమ క్రిస్మస్ కొనుగోళ్ళలో పడి హడావుడిగా ఆమె పక్కనుండే వెళ్లిపోతున్నారు. ఆ పేద చిన్నారివైపు ఏ ఒక్కరూ కూడా కనీసం తిరిగి చూడడం లేదు. ఏమ్మా, నీకోసం ఆ బొమ్మల దుకాణంలో కొన్నవి నీకు నచ్చాయా? నచ్చాయమ్మా, ఆ బొమ్మ చాలా అందంగా ఉంది. దాని బట్టలు కూడా చాలా బాగున్నాయి. అగ్గిపెట్టెల్ని అమ్మే చిన్నారి కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. కాని ఏడవడానికి సమయం లేదు. ఆమె ఎలాగైనా కొన్ని అగ్గిపెట్టెల్నైనా అమ్మాలి. అప్పుడే తను, తన బామ్మ ఆ రోజు రాత్రి భోజనం చేయగలుగుతారు. కాబట్టి ఆమె తన కళ్లనుంచి దుఃఖాన్ని తుడిచేసి ఆ స్త్రీతో ఇలా అంది. అమ్మగారు, దయచేసి కొన్ని అగ్గిపెట్టెల్ని కొనండి. అవి చాలా గట్టివి, చక్కనివి. లేదు, మాకు అగ్గిపెట్టెలు అవసరం లేదు. నా కూతురు దగ్గరికి రాకు. అసలు ఇలాంటి వాళ్లని మాలాంటి మర్యాదస్తుల మధ్యలో తిరిగేలా వీధుల్లోకి ఎలా రాణిస్తారో అర్థం కావడం లేదు. ఆమె బట్టలు చూడమ్మా, ఎంత పాతవో. నన్ను క్షమించండి, కాని నా దగ్గరున్న బట్టలు ఇవే. అది నా సమస్య కాదు. పైగా నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులున్నా నేను అగ్గిపెట్టెల్ని కొనను. కాబట్టి దూరంగా పో, మమ్మల్ని వదిలేయ్. కానీ ఇవి ఒక్కొక్కటి కేవలం 1 రూపాయి మాత్రమే. చెప్తే అర్థం కావడం లేదా? నాకివి వద్దు. ఇక పో, లేకపోతే పోలీసుల్ని పిలుస్తాను. ఆ అగ్గిపెట్టెల్ని అమ్మే చిన్నారి చాలా వణికిపోయింది. మరొకసారి ఆమె అటుగా వెళ్తున్న జనానికి అగ్గిపెట్టెల్ని అమ్మేందుకు ప్రయత్నిస్తూ ఉంటే మళ్ళీ మంచు కురవటం మొదలైంది. అమ్మగారు, దయచేసి కొన్ని అగ్గిపెట్టెల్ని కొంటారా? ఇవి మహిమ కలవి. మీరొకటి వెలిగిస్తే మీ కోరికలన్నీ నిజమవుతాయి. అదంతా ఒట్టిదే, అవన్నీ కట్టు కథలు. కాని అమ్మగారు, దయచేసి కనీసం ఒకటి కొనండి. దాని కాంతులు మీ క్రిస్మస్ని గొప్ప అద్భుతంగా మారుస్తాయి. ఇందాకే చెప్పాను కదా, వద్దు, నాకవి అవసరం లేదు. నిజం చెప్తున్నానమ్మా,
వీటిలో ప్రతి ఒక్కటి కొత్తగా ఉంటుంది. ఈరోజు నాకు అగ్గిపెట్టెలు అవసరం లేదు, ఇక ఇంటికి వెళ్ళిపో. ఈ రాత్రి చాలా చల్లగా ఉంటుంది. నేను వెళ్ళలేను అమ్మగారు, నాకు తల్లిదండ్రులు లేరు, నా బామ్మకి ఒంట్లో బాగోలేదు, ఆమె కోసం మందులు తిండి కొనుక్కోడానికి నా దగ్గర డబ్బులు లేవు. నాకు సహాయం చెయ్యాలనే ఉంది బుజ్జి, కానీ నా దగ్గర అదనంగా ఇచ్చేటంత డబ్బు లేదు. బహుశా ఇంకో రోజెప్పుడైనా కొంటాను. ఇంకెప్పుడైనా ఇంకెప్పుడైనా. అగ్గిపెట్టెల్ని అమ్మే చిన్నారిలో ఉత్సాహం తగ్గటం మొదలైంది. చల్లటి గాలులు మరింత బలంగా వీస్తూ ఆమె బలహీనమైన శరీరం చుట్టూ సుడులు తిరుగుతున్నాయి. తన మంచు గోడల్లో ఆమెను పట్టేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఆ అగ్గిపెట్టెల్నమ్మే చిన్నారి మొండి పట్టుదలతో ఆఖరిసారి తన అగ్గిపెట్టెల్నమ్మే ప్రయత్నం చేసింది, కాని ఫలితం లేదు. చివరికి ఒంటరిగా ఓడిపోయిన భావనతో ఆ చలికి విపరీతంగా వణికిపోతూ రోడ్డు పక్కనే కూలపడిపోయింది. నా చేతులు పాదాలు మంచుగడ్డల్లా అనిపిస్తున్నాయి. నేను నా వేళ్లను కాస్త వెచ్చపరచుకోవడానికి నా నమ్మకమైన అగ్గిపుల్లల్లో ఒకదాన్ని వెలిగిస్తాను. పాపం అగ్గిపెట్టెల్నమ్మే చిన్నారి చేతులు విపరీతంగా వణికిపోవడంతో ఆమె అగ్గిపుల్లల్ని గీయలేకపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె ఎంతో కష్టపడి ఒక అగ్గిపుల్లని వెలిగించగలిగింది. ఆమెకి ఆశ్చర్యం కలిగింది. ఆ అగ్గిపుల్ల ఒక నిప్పుల పొయ్యిలాగా మారిపోయింది. ఆ చిన్నారికి త్వరగానే వెచ్చగా అనిపించటం మొదలైంది. ఆమె మంచు ముక్కల్లా మారిపోయిన తన చిన్నారి వేళ్లని ఆ పొయ్యి దగ్గర పెట్టింది. తనకి చాలా ఆనందంగా అనిపించింది. కాని కొద్ది క్షణాల తర్వాత ఒక మంచు తునక సరిగ్గా ఆ అగ్గిపుల్ల మీదే పడింది, దానిని ఆర్పేసింది. దాంతో ఆమె లేచి నిలబడి మరోసారి తన అగ్గిపెట్టెల్ని అమ్మేందుకు ప్రయత్నించింది. కాని పాపం ఒక్క అగ్గిపెట్టెను కూడా తను అమ్మలేకపోయింది. హఠాత్తుగా ఆమెకి ఒక గొంతు వినిపించింది. ఇదిగో అమ్మాయి, నువ్వు ఏమమ్ముతున్నావు? అగ్గిపెట్టెల్ని అమ్ముతున్నాను, ఒకటి కొనుక్కుంటావా? అలా అంటూ తను ఆ గొంతు వినిపించిన వైపు తిరిగింది. అక్కడొక ఇల్లు లేని ముసలావిడ తన బక్క చిక్కిన కుక్కతో ఒక మూలగా నిలబడి ఉండటం చూసింది. వాళ్ళిద్దరూ చణికి వణికిపోతున్నారు. నేను నీలాంటి పేదరాలిని కనిపించటం లేదా? ఓ, నన్ను క్షమించు. మా బామ్మకి కొద్దిగా ఆహారం తీసుకెళ్లేందుకు నేను అగ్గిపెట్టల్ని అమ్మాలి. పాపం బుజ్జి తల్లి, సరేలే, దయచేసి నా కుక్కని చూసుకుంటావా? నేను కొద్దిసేపు అలా వెళ్ళి వచ్చేస్తాను. తినేందుకు ఏవైనా సంపాదించటానికి నేను వెళ్ళాలి. నీక్కూడా ఏదైనా తీసుకువస్తాలే. మంచిది, కనీసం మా బామ్మ తినేందుకు ఏవైనా దొరుకుతుంది. కాని దయచేసి తొందరగా రండి, ఎందుకంటే నేను ఆమె కోసం మందులు కూడా కొనాలి. అగ్గిపెట్టెల్ని అమ్మే చిన్నారి ఆ కుక్కని చూసుకుంటానని అంగీకరించింది. ముసలామె వీలైనంత వేగంగా తిరిగి వస్తానని వాగ్దానం చేసింది. అక్కడ్నుండి వెళ్ళిపోయింది. చిన్నారి ఆ మూల నిశ్శబ్దంగా కూర్చున్న ఆ కుక్క మెడలో పట్టిని పట్టుకుంది. కొద్దిసేపటికి పేదపిల్ల మళ్లీ వణికిపోవటం మొదలుపెట్టింది. ఒక్క క్షణం ఆలోచించి అగ్గిపుల్లం తీసి గోడమీద గీసి అంటించింది. ఆమెకి ఆశ్చర్యం కలిగిస్తూ ఆమెకి టర్కీ కోడి, మేకలు, బాతులు, చేపలు, యాపిల్ పళ్ళు, కేకులు వంటి అద్భుతమైన తినే వస్తువులతో నిండి ఉన్న ఒక బల్లా కనిపించింది. ఓ, ఇవన్నీ నేను తినగలిగితే ఎంత బావుంటుంది. ఈ ప్రదేశంలో నాకెంతో ప్రశాంతంగా అనిపిస్తోంది. తనొక కేకు ముక్కని అందుకునేందుకు చేయి చాపగానే అగ్గిపుల్ల మంట ఆరిపోయింది. అన్నీ మాయమైపోయాయి. తను చాలా నిరాశ చెందింది. తను ఆకాశం వైపు చూసి ఇలా ప్రార్థించింది. ఓ ప్రభు, దయచేసి నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించండి. నాకెంతో ఆకలిగా బాధగా ఉంది, దయచేసి నాకు సహాయం చెయ్యి ప్రభు. సరిగ్గా అప్పుడే స్వర్గం నుండి ఒక నక్షత్రం కిందకి రావటం చూసింది. ఆమెకి తన బామ్మ చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. ఒక నక్షత్రం రాలినప్పుడు ఎవరో ఒకరు చనిపోతారని మా బామ్మ చెప్పింది. బామ్మకసలు ఒంట్లో బాగోలేదు. అంటే నాకు నా బామ్మ దూరం కాబోతుందని అర్థమా? ఓ,
ఆమెకి మొత్తం ప్రపంచంలో అందరికంటే నా మీదే ఎక్కువ ప్రేమ. ఆమె మరో అగ్గిపుల్లను తీసుకుని దాన్ని అంటించింది. తన బామ్మ తన ఎదురుగా నిలబడ్డం చూసి ఆశ్చర్యపోయింది. ఓ బామ్మ, ఇది నువ్వేనా? అవును బుజ్జి, నీకోసం ఇక్కడికి వచ్చాను. అగ్గిపెట్టెలు అమ్మే చిన్నారి తన బామ్మని చూసి ఎంతో సంతోషించింది. కాని తన బామ్మ గాలిలో తేలుతూ ఉండటం చూసి కంగారు పడిపోయింది. భయపడకు నా బుజ్జి తల్లి, ఇప్పుడు నేను సురక్షితంగా హాయిగా ఉన్నాను. నా గురించి నువ్విక కంగారు పడనవసరం లేదు. అగ్గిపెట్టెల్ని అమ్మే చిన్నారి తను వాటిని అమ్మటానికి ఎంత కష్టపడి ప్రయత్నించిందో చెప్పడానికి ప్రయత్నిస్తూ నోరు తెరిచింది. ఇంతలో ఆ అగ్గిపుల్ల ఆరిపోయింది. మళ్లీ వాళ్ల బామ్మ మాయమైపోయింది. ఈసారి ఆ చిన్నారి తన బామ్మ మాయమైపోకూడదని మొత్తం అగ్గిపుల్లలన్నిటినీ ఒకేసారి వెలిగించింది. ఆ వెలుగు సూర్యకాంతిలా ప్రకాశవంతంగా ఉంది. ఆమె బామ్మ ఆ చిన్నారి వైపు ప్రేమగా చూస్తూ చిరునవ్వుతో తిరిగి ప్రత్యక్షమైంది. బామ్మ, నాకు చాలా భయమేస్తుంది. ఇక నాకిక్కడ ఏమాత్రం ఉండాలని లేదు. దయచేసి నన్ను నీతో తీసుకుపో. సరే బుజ్జి, నిన్ను నాతో తీసుకువెళ్తాను. నీ చేయి అందివ్వు. బామ్మ ఆ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని పైకి ఎత్తుకుంది. వాళ్ళిద్దరూ ఆకాశం వైపు వెళ్లడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎలా ఉంది నా బుజ్జి తల్లి? ఓ బామ్మ, ఇప్పుడు నాకు అద్భుతంగా ఉంది. ఇక నాకేమాత్రం ఆకలి కానీ చలి కానీ వేయటం లేదు. ఒక పక్షి ఈకలా తేలికగా అనిపిస్తోంది. బామ్మ మళ్ళీ నవ్వింది. వాళ్ళిద్దరూ స్వర్గానికి ఎగిరిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఒక చిన్న నక్షత్రం ఆకాశం నుండి రాలిపడింది. ఆ మర్నాడు మళ్ళీ సూర్యుడు ఉదయించాడు. చేతుల్లో కాలిపోయిన అగ్గిపుల్లలు, ముఖం మీద తృప్తితో కూడిన నవ్వుతో ఆ అగ్గిపెట్టెల్ని అమ్మే చిన్నారి నేలమీద కూర్చొని ఉంది. ఆ చిన్నారి రోడ్డు పక్కన జీవం లేకుండా పడి ఉండటం చాలామంది చూశారు. తనకి ఆమె జీవితపు ప్రకాశవంతమైన కాంతి దూరమైనందుకు అందరూ ఎంతో బాధపడ్డారు. శుభం.